2024లో మన ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని ఏం లేదు నా అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలేదు, నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, మీరే ఐ రిక్వెస్ట్ యూ, ఎయిదర్ యు స్టే ఆర్ లీవ్, మీరే తప్పది, మీరే తప్పది, మాట్లాడద్దు, ఎవరో తెలియదు నాకు అక్కడ, బయటికి వెళ్ళిపోండి ప్లీజ్, తప్పది, ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే 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 ఓన్లీ ఓన్లీ నేను ఉన్నాను కదా న్యాయాలయ సామి. ఓకే ఓకే దయచేసి కూర్చోండి 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 ఓకే దయచేసి కూర్చోండి, ఏదో యూ మెయింటైన్ సైలెన్స్ సార్ ప్లీజ్. ఓకే మా దయచేసి ఓకే వదిలేండి. 2020 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు, ఈరోజు ఇది చెప్పండి. నేను చూడలా, ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా, భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను. కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను, అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను, అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, ఒక 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి దానికి లోపలికి వెళ్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతూ ఉంటే, ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా, నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించేద్దాం. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను తట్టు, వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు, నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేసి నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నా, లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం, పంచుకుందాం, తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే ఏంచుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎలా ఉంటుందండి, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలు వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నాకు నీకు ఇంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నాను,
నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, ఒక నిమిషం స్లో తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. స్లోగన్స్ ఇక్కడ తీసుకొచ్చారు కదా, పని చేద్దాం. ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా, నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి, యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎదుర్కోవాలి అంటే ఇది ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని, చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలామంది పంచాయతీరాజ్ శాఖ అని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటాను, అది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకం, ఏమండి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను అడిగి ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్, అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి నేను 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, లేదంటే 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లన్నా ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకెళ్తే కనీసం గొక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవి అనగానే ఏదో తూతు మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా, లేదంటే రకరకాల విధానం. మరి గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏమాత్రం వాడలేదు. ఈ రోజుకి ఓ దాదాపు 3,000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం, అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే ఏదో జరుగుతాయి పనులు, వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను, అందరినీ అధికారులను ఏమి అడుగుతున్నాను అంటే నేను సహాయ సహకారులు అడుగుతున్నా, దయచేసి నాకు ఏదో చెయ్యాలని చిన్న తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను, ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్లాగా, రామకృష్ణ బీచ్ రోడ్లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలు ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు.
అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేము. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను.